బ్యాక్ బ్యాక్ పదండి అన్న. అందరికీ నమస్కారం. ఏలూరు జిల్లాలో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన కార్యక్రమం, ఎలక్షన్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన కార్యక్రమం పొద్దునే మొదలైంది. ఏలూరు జిల్లాలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి, 1745 పోలింగ్ స్టేషన్స్, 193 సెక్టర్స్ ఉన్నాయి. ఈ సెక్టర్ సంబంధించిన పోలింగ్ రిక్వైర్మెంట్ ఉన్న మెటీరియల్స్ ఏది ఉన్నాయో, ఇంక్లూడింగ్ ఈవీఎం మరియు మిగతా పేపర్స్ ఏదేది ఉన్నాయో, ఆ రిక్వైర్డ్ మెటీరియల్ అన్నీ కూడా ఈరోజు పోలింగ్ పార్టీస్ టీమ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇచ్చి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లో ఈ డిస్ట్రిబ్యూషన్స్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మార్నింగ్ పొద్దునే 7 నుంచి ఎంప్లాయీస్ అందరూ కూడా రావడం జరిగింది. దాదాపు 20,000 మంది పైన ఎంప్లాయీస్ ఏలూరు జిల్లాలో ఎలక్షన్ ప్రక్రియ మీద ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాదాపు 16,000 మంది ఎంప్లాయీస్, ఆఫీసర్స్, 4,000 మంది సెక్యూరిటీ పర్సనల్, రెండు కలిపి దాదాపు 20,000 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పొద్దునే 7 గంటలకి వాళ్ళు ఎర్లీగా రావడానికి ఆర్టీసీతో టైఅప్ చేసుకొని బస్ అరేంజ్మెంట్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్లు అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎంప్లాయీస్ కూడా బస్ ఫెసిలిటీ యూటిలైజ్ చేసుకొని వచ్చారు. ఈరోజు ఏలూరు హెడ్ క్వార్టర్స్లో ఏలూరు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం జరిగింది. కోటదిబ్బాలో ఇది అరేంజ్ చేశారు. ఈచ్ సెక్టర్కి సెపరేట్గా కౌంటర్స్ అరేంజ్ చేసి ఆ సెక్టర్ సంబంధించిన సెక్టర్ ఆఫీసర్ వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరితో కలిసి కూర్చొని ఈ ఈవీఎం ఏది ఉన్నాయో, అది సరిగా ఉన్నాయా అన్నది, మొత్తం సీల్ అన్నీ ఇంటాక్ట్గా ఉన్నాయా అన్నది చెక్ చేసుకొని, మెటీరియల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని వాళ్ళ టీమ్గా రెడీగా ఉంటారు. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత వాళ్ళకి ఆల్రెడీ అలాట్ చేసిన బస్సెస్లో వాళ్ళు పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎంప్లాయీస్ కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. మంచి భోజనాలు, డ్రింకింగ్ వాటర్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ పోలింగ్ టీమ్స్ ఎవరు ఉన్నారో వీళ్ళు పోలింగ్ స్టేషన్ని రీచ్ అవుతారు. పోలింగ్ స్టేషన్ రీచ్ అయ్యాక ఈరోజు ఈవినింగ్ పోలింగ్ స్టేషన్ సెటప్ చేయడం అనేది జరుగుతుంది. అంటే పోలింగ్ స్టేషన్లో ఫస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఈవీఎం పెడతారు, రెండవది ఈవీఎం బాక్స్ కంపార్ట్మెంట్ పెడతారు, రెండవది అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించినది పెడతారు. ఓపీఓ ఎక్కడ ఉండాలి, పీఓ ఎక్కడ ఉండాలని చెప్పి ఒక లేఅవుట్ ఉంటుంది. ఆ లేఅవుట్ ప్రకారం సీక్రసీ ఆఫ్ బ్యాలెట్ అనేది మెయింటైన్ చేయడానికి ఆ పోలింగ్ స్టేషన్ ఏది ఉన్నాయో ఆ అరేంజ్మెంట్స్ అనేది ఇవాళ ఈవినింగ్ సెటప్ చేసుకోవడం జరుగుతుంది. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30కి మాక్ పోల్ స్టార్ట్ చేస్తారు. మాక్ పోల్ కంప్లీట్ అయిన తర్వాత మార్నింగ్ 7:00 రెగ్యులర్ పోల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఓటు మీ భవిష్యత్తు, ఓటు అన్నది మీ హక్కు మాత్రం కాదు, బాధ్యత కూడా. మీరు అందరూ కూడా ముందుకొచ్చి రేపు మీ విలువైన ఓటుని వినియోగించుకోవాలని కోరుకుందాం. ఇప్పుడు మనకు 193 సెక్టర్స్ ఏది ఉన్నాయో ఆ సెక్టర్కి ఒక సెక్టర్ ఆఫీసర్ ఉంటారు. ఆ సెక్టర్ ఆఫీసర్స్కి 1 or 2 ఈవీఎం, మన రిజర్వ్ ఈవీఎం ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ పొజిషన్లో అది వాళ్ళు సేఫ్ గార్డ్ చేసి పెట్టుకుంటారు. రేపు మార్నింగ్ మాక్ పోల్ స్టార్ట్ అయ్యే టైంలో ఎక్కడన్నా ఈవీఎం టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆగిపోతే ఇమీడియట్గా ఈ సెక్టర్ ఆఫీసర్ దగ్గర ఉన్న ఈవీఎంతో రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. మనకు పోలవరం నియోజకవర్గం ఉంది, అక్కడ పోలింగ్ స్టేషన్ చాలా దూరం దూరంగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క సెక్టర్ ఆఫీసర్స్కి 2 ఈవీఎం కూడా ఇచ్చి వాళ్ళకి రూట్ మొబైల్ అని చెప్పి ఒక పైలట్ వెహికల్, ఈవీఎంకి సెక్యూరిటీ వెహికల్ కూడా అరేంజ్ చేసి అన్ని చోట్ల స్ట్రాటజిక్ లొకేషన్లో పెట్టడం జరిగింది. ఎక్కడన్నా ఈవీఎం పనిచేయకపోతే వితిన్ 15-20 మినిట్స్ లోపల, మ్యాక్సిమం 15-20 మినిట్స్ లోపల
రిజర్వ్ ఈవీఎం అన్నది ఆ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. రిజర్వ్ ఈవీఎం వచ్చిన తర్వాత పాత ఈవీఎం ఏది ఉన్నాయో దాన్ని సీల్ చేసి పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త రిజర్వ్ ఈవీఎంలో కూడా మాక్ పోల్ ట్రయల్ కంప్లీట్ చేశాక మళ్ళీ పోల్ అనేది అక్కడ కంటిన్యూ అవుతుంది. సో మనకు ఎస్పెషలీ పోలవరం నియోజకవర్గం ఐటీడీఏ ఏరియా మీ అందరికీ తెలిసినదే, అక్కడ దాదాపు ఒక 13 పోలింగ్ స్టేషన్ షాడో ఏరియాలో ఉంది. అంటే మన టెలిఫోన్ కమ్యూనికేషన్ ద్వారా అక్కడ కాంటాక్ట్ చేయడానికి అవకాశం లేదు. అక్కడ VHF సెట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన VHF సెట్స్ మరియు శాటిలైట్ ఫోన్స్ అనేది అరేంజ్ చేసాము. ఇది కాకుండా ఆ సెంటర్స్ అన్నింటిలో కూడా మైక్రో అబ్జర్వర్, వీడియోగ్రాఫర్ పెట్టడం జరిగింది. ఎందుకంటే దాదాపు 1545 పోలింగ్ స్టేషన్లో 415 పోలింగ్ స్టేషన్ని మన క్రిటికల్ పోలింగ్ స్టేషన్ గా గుర్తించి అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల కూడా లైవ్ వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ, లైవ్ టెలికాస్టింగ్ చేయడం జరిగింది. మరియు మైక్రో అబ్జర్వర్ అన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని డిప్లాయ్ చేయడం జరిగింది. మరియు మన రెగ్యులర్ పోలీస్ ఫోర్స్ కాకుండా CRPF, CPF ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. కానీ ఈ 13 పోలింగ్ స్టేషన్స్లో మనకి లైవ్ వెబ్కాస్టింగ్కి అవకాశం లేదు కాబట్టి అక్కడ మైక్రో అబ్జర్వర్, వీడియోగ్రాఫర్ పెట్టి VHF సెట్స్ ప్రొవైడ్ చేశాము. ఇది కాకుండా మనకు ఒకే ఒక పోలింగ్ స్టేషన్ కుక్కునూరు మండలంలో కాకిసనూరు అన్న ప్లేస్కి, ఆ పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలంటే మన రెగ్యులర్గా రోడ్డు మార్గంలో వెళ్ళడానికి ఉండదు, గోదావరి దాటి బోటు ద్వారా వెళ్ళాలా. వెళ్ళడానికి దాదాపు ఒక 3-3.5 అవర్స్ పైన మనకి పోలవరం హెడ్ క్వార్టర్స్ నుంచి పడుతుంది. వాళ్ళకి కూడా కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసాము, బోటు ద్వారా వెళ్ళడానికి అరేంజ్మెంట్ చేసుకున్నాము. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా అంటే ఈరోజు కొంచెం నిడగా ఉంది కానీ అదర్వైజ్ మనకు సమ్మర్ కాబట్టి చాలా వేడిగా ఉంటుందని చెప్పి అన్ని పోలింగ్ స్టేషన్లు ఎక్కడ కావాలంటే అక్కడ కూడా షామియానా వేయించడం జరిగింది. నీడ ఉంటుంది, ఎర్లీ మార్నింగే వచ్చి ఓటర్స్ ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు. తాగునీళ్ళు అరేంజ్ చేసాము, దాదాపు 1000 పైన వీల్ చైర్స్ కూడా అరేంజ్ చేసాము. ఏమన్నా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ వీల్ చైర్ ఉపయోగించుకోవాలంటే NSS వాలంటీర్స్ కూడా అక్కడ ఉంటారు. సో ఓటర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మరియు హెల్త్ క్యాంప్ కూడా అన్ని పోలింగ్ స్టేషన్ లొకేషన్లో పెట్టడం జరిగింది. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ కూడా హెల్త్ క్యాంప్